అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కొడుకు కాలేని అల్లుడు కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా అప్పుడే ఆఫీసులోకి అడుగు పెట్టిన వసుధ యథాలాపంగా తనకి ఎదురుగానున్న క్యాబిన్లోకి దృష్టి సారించింది ఆశ్చర్యం వాణి తలంచుకొని ఏవో ఫైల్స్ తిరిగేస్తూ కనపడింది అరే వాణి డ్యూటీలో జాయిన్ అయిపోయిందే అనుకుంది దాదాపు లాంగ్ లీవ్ అని నెల రోజుల్లోపే వచ్చిన వాణి డ్యూటీలో జాయిన్ అవ్వడం వసుదకి ఎంతో సంతోషాన్ని కలగజేసింది అలాగే రెండు నెలలు లీవ్ పెట్టిన వాణి నెల రోజులకే రావడం ఆశ్చర్యాన్ని కూడా కలుగజేసింది అదే మాట వాణిని అడుగుదాం అనుకునే లోపు వాణి తన చిన్న కూతురు పెళ్ళని రెండు నెలలు సెలవు పెట్టింది కదా బహుశా పనులన్నీ అయిపోయావేమోలే అందుకే వచ్చిందేమో అని వసుధ తనని తాను సరిపెట్టుకుంది ఇంతలోనే వసుధ వెళ్ళి పలకడిద్దాం అనుకునే లోపు తనని మేనేజర్ గారు పిలుస్తున్నారని చెప్పడంతో వెళ్ళి మేనేజర్ని కలుసుకుంది వాణి తన చిన్న కూతురు సెలవని రెండు నెలలు సెలవు పెట్టింది వసతు కూడా ఆ పెళ్లికి హాజరైంది పెళ్లి వైభవంగా చేశారు ఏ మాట కామాటి చెప్పుకోవాలి వాణి ఇద్దరు ఆడపిల్లలు బంగారు బొమ్మలే చదువుల్లో సరస్వతి పుత్రికలే ఏరు కోడి వచ్చాయి మంచి సంబంధాలు వాణి ఎంత అదృష్టవంతురాలో అనుకోకుండా ఉండలేకపోయింది వాణి తను దాదాపు ముప్పై సంవత్సరాల నుండి ఒకే ప్రభుత్వ రంగ సంస్థలో ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఇద్దరి స్నేహం ఎంతో అపురూపమైంది అడమరికలు లేనిది మనసు విప్పి మాట్లాడుకునేంత చనువు సాన్నిహిత్యం ఇద్దరి మధ్య ఉంది వాణిని పలకడిద్దాం అని అటువైపు నడిచేలోపే మళ్ళీ అటెండర్ తన మేనేజర్ గారు పిలుస్తున్నారని చెప్పడంతో హ్యాండ్ బ్యాగ్ని సీట్లోనే వదిలేసి హడావిడిగా మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళింది వసుధ ఒక గంట తరువాత కానీ వాణిని పలకరించే తీరిక దొరకలేదు తరువాత మెల్లగా వాణి సీటు దగ్గరికి వెళ్ళి పలకడించింది అబ్బా ఎన్నాళ్ళకి వచ్చావే నువ్వు లేక బోర్డు కొట్టేస్తుంది అన్నట్లు మీ చిన్నమ్మాయి రమ్య ఎలా ఉంది అత్తవారింటికి వెళ్ళిపోయిందా అంతా బాగుందా అని గబగబా మాట్లాడేసింది వసుధ వెళ్ళిందే అని ముక్తసరిగా సమాధానమిచ్చింది వాణి అన్నట్టు మీ అత్తగారు మామగారు ఉన్నారా మీ మరితో వెళ్ళిపోయారా అని మళ్ళీ తనే అడిగింది వసుధ వెళ్ళారే అని మళ్ళీ ముక్తసరిగా సమాధానం చెప్పింది వాణి ఏంటి ఆ ముక్తసరి జవాబులు నువ్వు డ్యూటీలో జాయిన్ అయ్యాక బోలెడన్ని కబుర్లు చెబుతావని ఎదురు చూస్తుంటే నువ్వేంటి అలా డల్గా ఏమీ కబుర్లే లేవన్నట్లుగా కొంపదీసి రమ్మి మీద బెంగ పెట్టుకున్నావా ఏంటి చిన్న కూతురు ఎక్కడికి వెళ్ళిపోదులే ప్రేమించి పెళ్లి చేసుకున్నా నీ కళ్ళ ముందే ఉండాలని ఇదే ఊర్లో ఉంటున్నారు కదా నీ కూతురు అల్లుడు నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి నీ ఇంట్లో వాలిపోతుంది నీ ఒళ్ళు అలా సేద తీరుతుందలే కంగారు పడకు అని నవ్వేసింది వసుధ లేదంటూ మౌనంగా తల ఊపుతున్న వైపు సాలోచనగా చూస్తూ సడేలే లంచ్ టైంలో మాట్లాడుకుందాం అంటూ వసుధ తన సీట్లోకి వెళ్ళిపోయింది వసుధా వాణి లంచ్ టైంలో కలుసుకున్నారు లంచ్ బాక్స్ తెరుస్తూ వసుదే మొదలుపెట్టింది ఆ ఇంతకీ నీ మౌనానికి అర్థమేంటే వాణి అసలు ఏం జరిగింది ముందు చెప్పు ఏముంటుందే వసు మా చిన్నమ్మాయి రమ్యకి పెళ్ళైపోయిందని సంబరపట్నం చూసి దేవుడు నాకు మరో పరీక్ష పెట్టాడే అంది అబ్బా ఏంటో చెప్పవే పరీక్షలు అంటావేంటి అయినా నువ్వు నేను ఈ జీవితంలో ఎన్ని పరీక్షలను ఎదుర్కోలేదు ఇంట్లో సమస్యలే కాకుండా ఉద్యోగంలో కూడా ఎన్ని రకాల సవాళ్ళను ఎదుర్కొన్నావు నీకు నేనున్నాను వాణి నీ సమస్య ఎటువంటిదైనా దాన్ని నేను పరిష్కరిస్తాను అనగానే వాణి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది కళ్ళెమ్మట నీరు ధారాపాతంగా కారిపోతుంది ఏ పిచ్చిదానా ఎందుకే ఆ దుఃఖం చిన్న చిన్న సమస్యలకే ఇంత బాధపడితే ఎలాగే మిస్సెస్ శ్రీవాణి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు ఏడవడమా నో వే అంటున్న వైపు రోషంగా చూస్తూ ఏ నేను మనిషిని కానా వసు నాకు సమస్యలు ఉండకూడదా అనగానే అబ్బా కాదని ఎవరన్నారే బాబు మనిషివే మహా మంచి మనిషివి కూడా అంటూ నాటక ఫక్కీలో చేతులు జోడిస్తూ వసుధ అన్న మాటలకు వాణి పక్కపక్క నవ్వేసింది అమ్మయ్య మామూలు మూడికి వచ్చావా ఇప్పుడు చెప్పవే బాబు నీ సస్పెన్స్తో నన్ను చంపకుండా అంటున్న వసుధతో మా ఆయన నన్ను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమంటున్నారే వసు అని చెప్పేసింది వాణి అవునా మంచిదే కదా బాధ్యతలు కూడా తీరిపోయాయి హాయిగా మీ వారు చెప్పినట్టు తీసేసుకోవే అంది వసుధ ఆ మాటలకు వాణి కోపం లేచింది వసు నువ్వు అలాగే అంటావని నేను ముందే ఊహించాను ఇంతకీ మా ఆయన నా మీద ప్రేమతో ఆ మాట అన్నారనుకున్నావా లేదే బాబు మా మరిది దగ్గర ఉంటున్న మా అత్తగారిని మామగారిని తెచ్చుకొని మా దగ్గర ఉంచుకోవాలట ఎన్నాళ్ళు నా ఉద్యోగం బాధ్యతల మూలాన వాళ్ళు మా మరిది దగ్గరే ఉండిపోయారు ఇప్పుడేమో ఇంకో ఐదేళ్లలో రిటైర్ అయి పోతాను కాబట్టి ఈ విధంగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమని అంటున్నారు మా అమ్మ నాన్నల బాధ్యత పెద్ద కొడుకుగా నాదే కదా అంటున్నారు బాధ్యతే కాదనను కానీ మరైతే ఏంటే నీ సమస్య అంది వసుధ అది కాదే ఇది న్యాయంగా ఉందో చెప్పు రెండు సంవత్సరాల క్రితం మా వాడిని నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటానండి మా అమ్మ ఒక్కత్తి వైజాగ్లో పని మనిషి సాయంతో బ్రతుకుతోంది ఒక్కగానొక్క కూతురుగా మా అమ్మని చూసుకోవటం నా బాధ్యత కదా అని ఎన్ని విధాలుగా బ్రతిమాలానో తెలుసా నీకు నీకు తెలుసు కదా వసు అమ్మకి ఎనభై నాలుగు సంవత్సరాలు నిండాయి అమ్మకి నేను లేటుగా పుట్టాను నాన్నగారు నేను ఇంటర్లో ఉన్నప్పుడు చనిపోతే అమ్మ నన్ను ఎంతో కష్టపడి పచ్చళ్ళు కారాలు అమ్మి నానా అష్ట కష్టాలు పడి చదివించి ప్రయోజకురాల్ని చేసింది నేను పెళ్లి చేసుకుంటే నిన్నెవరు చూస్తారమ్మా నాకు పెళ్ళొద్దు పెళ్లి చేసుకోను అంటే తను చచ్చినంత ఒట్టని పెళ్ళికి ఒప్పించింది ఈ వయసులో ఏదో నాన్నగారు కట్టించిన ఇంటిలో తనకొస్తున్న పెన్షన్తో బతుకుతోంది ఇంకా ఎన్నాళ్ళని అమ్మను అలా వదలమంటావు వసు అప్పుడేమో అమ్మను వైజాగ్ నుండి తెచ్చుకొని మనం చూసుకుందామంటే బోల్డ్ అన్ని అభ్యంతరాలు పెట్టారు మావారు మీ అమ్మగారిని తెచ్చుకొని మన దగ్గర పెట్టుకుంటే మా అమ్మ వాళ్ళు చెల్లెళ్ళు తమ్ముళ్ళు చూసే వాళ్ళు ఏమనుకుంటారు అయినా మన రమ్యకి పెళ్లి కావాలి హౌస్ లోన్ కట్టాలి ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి కదా ఆలోచించు వాణి అని మాట దాట వేశారు అయితే ఏంటే వాణి నీ భర్త శ్రీరామ్ స్వార్థపరుడని నీ అభిప్రాయమా అవుని ముమ్మాటికి స్వార్థపరుడి లేకపోతే ఏంటే వసు నేను అప్పటికీ అన్నాను మామయ్య గారిని అత్తయ్యను కూడా మన దగ్గరే పెట్టుకుని చూసుకుందామని అప్పుడేమీ మాట్లాడలేదు ఇప్పుడేమో చిన్నదాని పెళ్ళైపోయింది కదా అంటూ నన్ను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమని అత్తయ్యను మామయ్యను తీసుకువచ్చేస్తానని ఒత్తిడి చేస్తున్నారు అన్నీ తన ఇష్ట ప్రకారమే జరగాలి తను చెప్పిందే శాసనం తను చేసిందే నియమం అన్నట్టు ఉంటుంది ఆయన ధోరణి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది వాణి వాణి బాధలో ఎంతో అర్థం ఉందనిపించింది వసుదకు వాణి అమ్మగారు వసుదకు బాగా తెలుసు మంచి వ్యక్తిత్వం ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి కష్టం అంటే ఏంటో తెలిసిన మనిషి నానా అష్ట కష్టాలు పడి భర్త పోయిన తర్వాత పచ్చళ్ళు కారాలు అమ్మి పిల్లలకు ట్యూషన్లు చెప్పి కష్టార్జితంతో వాణిని పెంచి పెద్ద చేసి ఉద్యోగస్తురాలను చేసి పెళ్లి చేసిన గొప్ప వ్యక్తిత్వం ఆవిది అప్పుడప్పుడు వాణి వెళ్ళి తన తల్లి దగ్గర రెండు మూడు రోజులు ఉండి వస్తుందే తప్ప ఏనాడు అల్లుడిగా వాణి భర్త వెళ్ళింది లేదు అత్తగారిని తల్లిగా తలిచి కనీసం పెద్దావిడిగా తలిచి కూడా మాట వరుసకైనా ఒక ఫోన్లో కానీ ఒక ఉత్తరంలో కానీ పలకరించిన దాఖలాలు కూడా ఏనాడు లేవు ఎప్పుడు వాణి అమ్మగారు కూతురింట ఒక పది రోజులైనా పాపాన పోలేదు తీసుకొద్దాం ఉంచుకుందాం అని వాణి భర్త ఏనాడు అన్నది లేదు వాణికి పెళ్లికి ముందు ఎన్నో సంబంధాలు వచ్చినా తోబుట్టులు ఎవరూ లేరని తల్లి బాధ్యత కూతురి మీద పడుతుందని చాలామంది వాణి అమ్మగారి ముందే అనడంతో సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి ఆవిడ అప్పుడే మనసులో దృఢంగా నిశ్చయించుకుని కూతురికి బరువుగా ఉండకూడదని తనకు తానే ఒక నియమాన్ని విధించుకుని తను వైజాగ్లోనే ఉండిపోయింది పాపం వాణి అనుకుంది వసుధ దీనికి పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తూ మెల్లిగా వాణిని ఊరడించి ధైర్యాన్ని చెప్పింది ఒక రెండు వారాల అనంతరం రాత్రి భోజనాల సమయంలో వాణి శ్రీరామ్తో మెల్లగా చెప్పింది తను వైజాగ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నానని రెండు రోజుల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలని వెళ్ళిపోతున్నానని టికెట్లు కూడా బుక్ చేసుకున్నానని చెప్పేసరికి శ్రీరామ్ ఒక్క నిమిషం తెల్లబోయాడు ఆశ్చర్యంతో అదేంటి వాణి నువ్వు ఈ నిర్ణయం తీసుకునే ముందు మాట మాత్రంగా కూడా నాతో అనలేదు నాకు చెప్పాల్సిన అవసరం లేదంటావా నీ నిర్ణయం నువ్వే తీసేసుకున్నానంటావా అసలు ఇప్పుడు ఎలా కుదురుతుంది ఇదంతా నాకేమో వైజాగ్కి ట్రాన్స్ఫర్ కుదరదు నిన్ను నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమంటే నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఏంటి ఇక్కడొకళ్ళ అక్కడొకళ్ళమా ఇప్పుడు ఈ వయసులో పోని మా అమ్మ నాన్నల్ని తెచ్చుకున్నామంటే మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు ఆమె ఏ పని చేయలేదు నాకు భోజనం ఎలా వంట రాదే నాకు మా అమ్మ చూస్తే వంట చేసి పెట్టే స్థితిలో కూడా లేదే భర్త శ్రీరామ్ మాటలు వింటున్న వాణికి మనసు చివుక్కుమంది ఎన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేసినా ఇంతే ఇంట్లో భార్య లేకపోతే వంట ఎలా అన్నదే మగవాళ్ళందరి సమస్య భార్య ఎందుకు తనను వదిలి ఈ వయసులో వెళుతోంది అసలు తన మనసు ఏంటి తన ఆంతర్యం ఏంటి అనే దిగులు కానీ ఆలోచన కానీ తన భర్త శ్రీరాంలో ఏ మాత్రం కూడా మచ్చుకైనా కనిపించలేదు వాణికి చి అనుకుంది తన సమస్య వేరు శ్రీరామ్కి అది చెప్పినా అర్థం కాదు తను చెప్పాలని కూడా అనుకోవటం లేదు వాదించి నిష్ప్రయోజనమైన ప్రయోజనం లేని వాదనలకి సమయం వృధా చేయాలని కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాణి అనుకోవడం లేదు నిజానికి వసుధ సహాయం చేయకపోతే తను వైజాగ్ వెళ్ళగలిగేదా మేనేజ్మెంట్తో ఒక రకంగా ఫైట్ చేసి మరీ వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించింది వసుధ తను ఏ ఒత్తిడికి లొంగిపోకూడదు ఇప్పుడు తనకు శ్రీరామ్కు మధ్య ఈ విషయంలో మనస్పర్ధలు వచ్చినా పట్టించుకోకూడదు ఇద్దరు కొద్ది సంవత్సరాల తేడాలో అరవై ఏళ్లను చవి చూడబోతున్నారు తనకు ప్రస్తుతం తన తల్లి ముఖ్యం ఎవరూ లేకుండా ఆవిడ అనాథలా పోతే ఆ బాధను భరించే శక్తి తనకు లేదు నేను అమ్మకు ఇవేమీ చెప్పను వైజాగ్ బదిలీ అయ్యిందని మాత్రమే చెబుతాను అని నిశ్చయించుకుంది వాణి వైజాగ్కు వెళ్ళగానే శ్రీరామ్కు మెయిల్ చేసింది క్షమించండి శ్రీరామ్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు చెప్పానుగా అమ్మను ఈ వయసులో ఒంటరిగా వదలలేను అని మీకు దూరంగానూ ఉండలేను కానీ ఉండక తప్పట్లేదు మీకు అత్తయ్యని మామయ్య గారిని చూసుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందో ఒక్కగానొక్క కూతురుగా నాకు మా అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత ఉందంటారా లేదంటారా మీతో నా మనసులోని బాధను ఎన్నోసార్లు విడమర్చి చెప్పాను కనీసం అవును వాణ్ణి చూద్దామని కానీ ఆలోచిద్దామని కానీ ఒక్క చిన్న సానుభూతి మాట కూడా మీ నోట్లో నుంచి వచ్చేది కాదు అయినా ఓపికగా ఎదురు చూశాను భరించాను మన పెళ్ళై ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మ ఒంటరిగా తన ఇంట్లో కాలం గడుపుతోంది కనీసం ఈ చివరి రోజుల్లో అయినా అమ్మని నా దగ్గర ఉంచుకొని ఆవిడికి మనశ్శాంతిని ఇవ్వాలనుకున్నాను మీ తల్లిదండ్రులని పెద్ద వయసులో చూసుకోవాలని వాళ్ళ రుణం తీర్చుకోవాలని మీరెంత తప్పించిపోతున్నారో అలాగే నాకు మా అమ్మని చూసుకోవాలని ఉండదా పైగా తోబుట్టువులు సైతం లేని దౌర్భాగ్యరాలిని నేను అమ్మ ఎవరూ లేని అనాథల ఒక్కత్తి క్షణాలను లెక్కించుకుంటూ బ్రతకడం నేను సహించలేకపోతున్నాను శ్రీరామ్ నా సుఖాలు సంతోషాలు ఇప్పుడు నేను అనుభవిస్తున్న నా జీవితం మీరు పిల్లలు అంతా మా అమ్మ నాకిచ్చిందే కదా నేను సంపాదిస్తున్న జీతం నచ్చింది అమ్మ కన్నా అందమైన నా రూపం నచ్చింది నేను కన్నా పిల్లలు నచ్చారు నేను సంపాదించే సంపాదన నచ్చింది నా మనస్తత్వం నచ్చాయి అన్నీ నచ్చిన మీకు మా అమ్మ నచ్చలేదు చూసారా అన్నీ మా అమ్మ నన్ను కష్టపడి చదివించిన మూలానే వచ్చాయి మా అమ్మ నన్ను కన్నందువల్ల తను సంస్కారంతో పెంచినందువల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి ఆ విషయాన్ని మీరెలా మర్చిపోయారండి అందుకే నా వంతు సాయం అమ్మకిప్పుడు నేను చేయాలని అనుకుంటున్నాను మీరు వద్దని అడ్డు చెప్పడం ఎంతవరకు న్యాయం శ్రీరామ్ మన ఇంట్లోనే కాదు ఎక్కడైనా ఇంతే చెల్లెళ్ళ పెళ్లిళ్ళు తమ్ముళ్ళ చదువులు వంటి బాధ్యతలు ఉన్న మగవాడు తన పెళ్లి మానుకోనక్కర్లేదు తనతో సహకరించే భార్యను వెతుక్కోవచ్చు మన పెళ్లి చూపుల్లో మీరేమన్నారు శ్రీరామ్ నా ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్లకు నీ జీతం నువ్వు సహాయంగా ఉండాలి నా తల్లిదండ్రులకు సహాయకారిగా ఉండాలి నా ఇద్దరు తమ్ముళ్ళ చదువులు వాళ్ళకు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు వచ్చేంత వరకు నువ్వు కుటుంబానికి ఆసరాగా నిలబడాలి అని మీ చెల్లెళ్ళ పురుళ్ళు పుణ్యాలు ఆడపొడుచులని ఆకట్నాలని ఈ కానుకలని మీ మాట నేనే రోజు ఏదీ కాదనలేదు చివరికి మన పిల్లల్ని కనే దగ్గర నుంచి మన పిల్లల చదువులు ఉద్యోగాలు బాధ్యతలు అన్నీ మీదే పైచేయిగా గడిచిపోయాయి చివరికి మన పిల్లలు ప్రేమించానని ఇద్దరు కుర్రవాళ్ళని తీసుకొచ్చినా కూడా వాళ్ళ ప్రేమ పెళ్లిలో కూడా అల్లుళ్ళకి ఏముంది ఎంతుంది వాళ్ళ అమ్మానాన్నలు ఎలాంటి వాళ్ళు వాళ్ళ కులం ఏంటి గోత్రం ఏంటి సాంప్రదాయాలు సాంప్రదాయాలేంటి సంస్కారం ఏంటి ఇలా ప్రతి ఒక్కటి మీరే ఆలోచించారు ఆ విషయంలో కూడా నన్ను నోరు మెదపనివ్వలేదు అయినా కన్నతల్లిగా నాకు హక్కు ఉందని తెలిసి కూడా తండ్రిగా మీకే వదిలేసి నేను మౌనంగా అన్ని భరిస్తూ సహిస్తూ ఇంతకాలం ఉండిపోయాను ఏ రోజు నా మనసు ఏంటనేది మీరు ఒక్కరోజు కూడా అడిగింది లేదు ఏ రోజు కూడా మీరు నన్ను దగ్గరకు తీసుకొని మీ గుండెలపై పడుకోబెట్టుకుని ఒక్కరోజు కూడా నాకంటూ మీరున్నారనే ధైర్యాన్ని ఏ రోజు మీరిచ్చింది లేదు మనం ఒకే చూరు కింద ఉంటున్నటువంటి భార్యాభర్తలు అనుకుని మనను మనం నమ్మించుకుంటూ లోకాన్ని నమ్మిస్తూ ఇంతకాలంగా బ్రతుకుతూ వచ్చాం నా కుటుంబం నీదిగా భావించాలని మీరు ముందరే మాట తీసుకున్నారు కానీ అదే పరిస్థితుల్లో ఉన్న ఒక అమ్మాయిగా నేను నా మీద ఆధారపడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ బాధ్యత నాదే అని చెబితే మాత్రం మీరు ఊరుకునేవారా భయపడిపోయేవారు ఆ పెళ్ళే వద్దనేవారు అటువంటి ఆడపిల్లలకు పెళ్ళవడం కూడా చాలా కష్టమని ఒక నిర్ణయానికి వచ్చేసేవారు నా తల్లికి ఒక నీతి మీ తల్లిదండ్రులకు మరొక నీతి అనే శాసనాన్ని మీరు రాజ్యాంగంలో మీరు ఏనాడో లిఖించేసుకున్నారు మీతో నేను ఇంతకు మించి మాట్లాడి వాదించాలనుకోవటం లేదు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి మీరు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు నేను మీ జీవితంలో ఇక అడ్డు రావాలని అనుకోవటం లేదు ఒక్కోసారి ఇటువంటి సమస్యలతో మనసు భగ్నమైపోతూ ఉంటుంది చాలామందికి అలా నేను ఏనాడో మనసు లేని మనిషిగా మిగిలిపోయాను ఎందుకంటే సహకరించే భర్త దొరుకుతాడనే నమ్మకం నాకు ఏ రోజు చచ్చిపోయింది నేను మీ భార్యగా ఇంట బయట అన్ని బాధ్యతల్లో మీకు మనస్ఫూర్తిగా సహకరించాను మా అమ్మ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని బాధ్యతని నేను నెరవేర్చాను అని పదే పదే మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకనంటే మీరు చాలా గొప్పవారు చాలా గొప్ప వ్యక్తిత్వం కలవారు ఉన్నతమైనటువంటి మనసు కలవారని మీ ఉద్దేశం మీకు నా సమస్య ఏంటో పూర్తిగా అర్థమైతే మనందరం ఒకే చోట కలిసి ఉండే ఏ ఏర్పాటు చేసినా మనస్ఫూర్తిగా అంగీకరించగలను కానీ మీ మాటే చెల్లాలి మీ మాటే నెగ్గాలి అని ఎప్పట్లా మీరు ఉంటే మాత్రం నేను ఎప్పటికీ వాణిగా మాత్రమే మిగిలిపోతాను లేదు నా బాధని మీరు అర్థం చేసుకున్నారు అనే ఒకే ఒక్క మాట చెప్పండి నేను ఎప్పటికీ మీ వాణినే శ్రీరామ్ అది మాత్రం మర్చిపోవద్దు అని మెయిల్ని ముగించింది వాణి మెయిల్ చదివిన శ్రీరామ్కి వాణి దీనమైన ముఖం కళ్ళ ముందు కదలాడింది నిజమే వాణి లేకపోతే తను ఈ స్థితిలో ఉండేవాడే కాదు తన చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు పురుళ్ళు పుణ్యాలు తమ్ముళ్ళ చదువులు తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు తల్లిదండ్రుల ఆపరేషన్లు అనారోగ్యాలు పిల్లల చదువులు పిల్లల పెళ్ళిళ్ళు సొంతిళ్ళు సంఘంలో తనకంటూ ఒక మర్యాద పరువు సంస్కారం ఇవన్నీ వచ్చాయంటే ఇవన్నీ వాణిని పెళ్లి చేసుకోవడం వల్లనే వాణి సహకారంతోనే సాధ్యమయ్యాయి వాణి లేకపోతే తన ఇవన్నీ నిర్వహించగలిగేవాడే కాదు తన మౌనం తన నెమ్మదితనం తను అలుసుగా తీసుకున్నాడు తన మంచితనాన్ని చేతగానితనంగా భావించాడు ఏ ఆడదైనా ఇరవైల్లో అయినా అరవైలో అయినా తన గుండె కోత ఒకేలా ఉంటుంది అనేది ఇప్పటికీ అర్థం చేసుకున్నాడు శ్రీరామ్ ఇంత చేసిన వాణి తనను కోరిందేంటి వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి కాస్తంత ఆసరాగా ఉండాలనే కదా తను వాణి పట్ల ప్రవర్తించిన తీరుకి మనసులోనే పశ్చాత్తాపం కలగటం ప్రారంభమైంది తన మీద తనకే అసహ్యం కలిగింది అత్తగాడిని కనీసం కోసం తల్లిగా భావించకపోయినా ఒక పెద్దావిడిగా ఒక సాటి స్త్రీగా భావించి ఏనాడు బాగున్నారా తిన్నారా తినలేదా అని కూడా పలకరించని తన సంస్కారంపై తనకే వెగటు కలిగింది చీచీ అని తన మీద తనకి చాలా చిరా కనిపించింది వెంటనే రిప్లై పంపించాడు వాణికి వాణి నిన్ను బాధ పెట్టినందుకు వెరీ సారీ ఈ శనివారం విశాఖ ఎక్స్ప్రెస్లో నీ దగ్గరకు బయలుదేరి వస్తున్నాను అత్తయ్య గారిని ఇక నుంచి మనతోనే ఉంచుకుందాం అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి మిగతా విషయాలన్నీ నీ సమక్షంలోనే వచ్చి మాట్లాడతాను అంటూ ఇక సెలవు అని మెయిల్ పంపించాడు విన్నారు కదా ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెలేకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ